సార్ ఇక్కడ ఏర్పాట్ల గురించి అంటే మీరు రెండు రోజుల నుంచి వస్తారు, ఎట్లున్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి. తెలంగాణలో ఇండివుడ్ వాళ్ళు ఈ కార్నివాల్ నిర్వర్తించడం, అట్లాగే అనేక దేశాల నుంచి డెలిగేట్స్ రావటము, తర్వాత నేషనల్ వైడ్గా సినిమా ఇండస్ట్రీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవటము, ఇక్కడ వర్క్షాప్స్ కానీ, తర్వాత ఇంటరాక్షన్ విత్ ద టెక్నీషియన్స్ కానీ, ఈ క్లాసెస్ కానీ, ఇక్కడ ఉన్న స్టాల్స్ కానీ, ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీ సంబంధించిన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడం కోసం పనికి వస్తాయి. దీంట్లో పాల్గొనండి, డెఫినెట్గా విల్ గెట్ నాలెడ్జ్. దీనివల్ల మన చిత్ర పరిశ్రమ ఖ్యాతి పెరుగుతుందంటారా? దీనివల్ల డెఫినెట్గా నాలెడ్జ్ వస్తుంది కదా చిత్ర పరిశ్రమకి. ఇప్పుడున్న డిజిటల్ ఫార్మేట్స్ పెరుగుతూ ఉన్నాయి, టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ రావటం వల్ల ఏంటంటే ఈ స్టాల్స్ ఇవన్నీ చూడటం వల్ల, వాటిలో ఉన్న అప్డేట్ అయిన వర్షన్స్ చూడటం వల్ల, ఇక్కడ వర్క్షాప్స్లో కూర్చోవటం వల్ల ఇంటరాక్షన్ పెరుగుతుంది. డెలిగేట్స్ వచ్చిన ఫారిన్ డెలిగేట్స్తో కావచ్చు, నేషనల్ వేడిగా ఉన్న డెలిగేట్స్ కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఫోటోగ్రాఫీలో ఉండే చేంజెస్, డైరెక్షన్లో ఉండే చేంజెస్, స్క్రీన్ ప్లే రైటింగ్లో చేంజెస్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కనీసం తెలుసుకునే అవకాశం ఉంటుంది. వేరే దేశాల నుంచి ఇంతమంది ప్రతినిధులు వచ్చిన మన మన పరిశ్రమ అసలు హీరోలుగా చాలా వరకు రాకపోవడం కారణం అంటే మెయిన్లీ ఇదేంటంటే టెక్నీషియన్స్కి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. యాక్చువల్గా కెమెరామెన్స్, డైరెక్టర్స్, స్క్రిప్ట్ రైటర్స్కి ఎక్కువ ఉపయోగం ఉంటుంది, ప్రొడ్యూసర్స్, ఈవెన్ ప్రొడ్యూసర్స్కి. సో వచ్చిన వాళ్ళు డెఫినెట్గా దే విల్ గెట్ నాలెడ్జ్. నెక్స్ట్ అంటే ఈవెంట్ ఏదైనా మన తెలుగు చిత్రపరిశ్రమ నిర్వహించే ఆలోచన ఏముంది? ఇది దీని తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది కదా, సపోర్ట్ చేస్తుంది, ఆల్రెడీ అన్ని ఫిల్మ్ చాంబర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే కదా దీంట్లో కూడా. నెక్స్ట్ అంటే మనమే సొంతంగా చేసే ఆలోచన తెలుగు పరిశ్రమ చూడాలి మరి ఎట్లా ఉంటుంది అనేది ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది చెప్పలేం కానీ ఇప్పటివరకు అయితే ఇది ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్.